ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజనల్ పార్క్ స్టేడియంలో వెస్టిండీస్ తో జరిగిన ఆదివారం టీ ట్వంటీ సిరీస్ రెండవ మ్యాచ్ లోను డక్వర్త్ లూయిస్ పద్ధతిన ఇరవై రెండు రన్స్ తేడాతో టీమిండియా విజయం సాధించింది టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా ఇరవై ఓవర్లకు గాను నూట అరవై ఏడు పరుగులు చేసింది అనంతరం నూట అరవై ఎనిమిది పరుగుల లక్ష్యంలోకి బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు పదిహేను పాయింట్ మూడు ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి తొంభై ఎనిమిది పరుగులు చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి వర్షం పడటం మొదలైంది వర్షం ఎంతసేపటికి తగ్గవ ంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్దతిలో టీమిండియా విజేతగా ప్రకటించారు దీంతో టీమిండియా మూడు టీ ట్వంటీ లో సిరీస్ లో రెండు మ్యాచ్లు గెలవటంతో సిరీస్ ను వశం చేసుకుంది అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ యాభై ఒక్క బంతుల్లో ఆరు ఫోర్లు మూడు సిక్సర్లతో అరవై ఏడు పరుగులు చేసి అర్ధ సెంచరీతో రాణించాడు అలాగే ధావన్ పదహారు బంతుల్లో మూడు ఫోర్లతో ఇరవై మూడు క్రూణాల్ పాండ్య పదమూడు బంతుల్లో రెండు సిక్సర్లతో ఇరవైతో రాణించారు కాగా క్రూణాల్ కు రెండు వికెట్లు దక్కాయి దీంతో క్రూణాల్ పాండ్యకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది